శుభమ్యాదు శ్రీ గురు భ్యో నమః. వృషిక రాశి వారికి 2019 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? జనరల్గా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పుల వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయని విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వృషిక రాశిలో గురుబలం అయితే నవంబర్ వరకు ఉంటుంది, ఆ తర్వాత కుటుంబ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి రెండు మంచివి గురువుకి. అక్కడ అష్టమ రాహు ప్రవేశిస్తాడు ఎప్పటి నుండి అంటే 2019 మార్చి తర్వాత నుండి. అష్టమరాహు ప్రవేశించిన నుండి అది మిథున రాశి అయింది, కాబట్టి మిథున రాశిలో రాహు పెడతాడు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు చూపించడం ప్రయత్నం చేస్తాడు. కానీ కుటుంబ స్థానంలో కేతు వస్తాడు అదే టైంకి. ఆ కేతు వచ్చినప్పుడు కేతు అన్నవాడు కొంత మోక్షాన్ని ఇస్తుంటాడు, అక్కడ కష్టము చూపిస్తాడు, మోక్షము చూపిస్తాడు. అంటే కష్టము చూపిస్తాడు, దాని యొక్క ఓరియంటెడ్గా రిజల్ట్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దాన్ని ఎలా రిలీజ్ చేయాలనే విషయాన్ని కూడా కేతు అన్నవాడు చూపిస్తుంటాడు. అంటే గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. గణపతి ఆరాధన, రాహు గాయత్రి మంత్రం రెండు చేసుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. ఈ లగ్నంలో గురుడు కొంతవరకు కాపాడినప్పటికీ నవంబర్ వరకు, నవంబర్ తర్వాత ఎప్పుడైతే కుటుంబ స్థానంలో వచ్చి కుటుంబ స్థానంలో ఉండి గురుడు చూస్తాడు కాబట్టి, సో గురువు అన్నవాడు మేజర్ రోల్ ప్లే చేస్తాడు రాహు యొక్క పీడనం నుండి దూరం చేయడానికి. సో గురువు అంత లగ్నంలో ఉండి కొంతవరకు రాహు ప్రభావం, అష్టమ రాహు ప్రభావం చూపించకుండా కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాడు. అదేవిధంగా తర్వాత ధనురాశిలో ప్రవేశించినప్పుడు నవంబర్, అక్కడ డైరెక్ట్గా నేరుగా వాడు రాహు మీద దృష్టి పడుతుంది కాబట్టి అలా చూసినప్పుడు కూడా కొంతవరకు ఈ వృషిక రాశి వారికి గురు ప్రభావంతో రాహు ఇనుక ఇన్ఫ్లుయెన్స్ పడకుండా కొంతవరకు కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అష్టమ రాహు యొక్క ప్రభావం గురువు వృషిక రాశి వారికి కొంత తక్కువ ఉంటుంది గురుబలం వలన. సో గురు మంత్రము, గణపతి మంత్రము ఇవి రెండు సాధన చేయడము, పగటిపూట గణపతి మంత్రం, తర్వాత గురు మంత్రము, అలా రాహుకాలంలో రాహు గాయత్రి మంత్రము ఇలా చదువుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మాత్రం సంవత్సరం అంతా వాళ్ళకి 3 కాయలు 6 పువ్వులు లాగా ఎంతో అన్య చక్కగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవకాశాలు వస్తాయి, చెప్పకుండా వస్తాయి. వచ్చిన అవకాశాలను ఇమ్మీడియట్గా ఇంకొకసారి ఆలోచించకుండా ఉపయోగించడం ప్రయత్నం చేసుకోగలిగితే ఉన్నతమైన స్థాయి కూడా వెళ్ళడానికి అవకాశం. వృషిక రాశి భలే అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేయండి. మంత్రమే సరణ్యంగా ముందు మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. ఈ రాహుకేతులకు ప్రభావం మీద ఏమాత్రం ఉండదు, దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-44-7001, 9704-44-7002.